యోగమనగా చిత్తము యొక్క వృత్తులను నిరోధించుట. ఇచ్చట వృత్తులను నిరోధించుటయే గాని చిత్తము నిరోధించుట కాదు. అద్దం ముందు నిల్చొని తలదువ్వుకున్న అలంకరణ చేసుకున్న మన తలను దువ్వుకుంటాం, మన మగమనే అలంకరణ చేసుకుంటాం, కానీ అది అద్దానికి చేయం కదా. ఇక్కడ అద్దం చిత్తం వంటిది, మనం చేసుకునే అలంకరణ మొదలైనవి వృత్తుల వంటివి. యోగమును ఆచరించడం వలన చిత్తము ఉపశమనం పొందవలను కానీ శమను పొందరాదు. చిత్తము అంతరించుట, భస్మం చెందుట మొదలైన పదములకు యోగ మార్గంలో స్థానం లేదు. చిత్తము శాంతి చెందుట, భాంతి చెందుట, చికాకును పోగొట్టుకొనుట, స్వభావము పరిసరం బట్టి క్షణముక విధముగా మారకుండుట మొదలగునవి చిత్తవృత్తి నిరోధమునకు సూచికములు. చిత్తవృత్తి నిరోధానికి మార్గం చూస్తున్నారు మూడవ సూత్రం దగ్గర నుంచి. ఎందుకు చిత్తవృత్తి నిరోధం లేకపోతే ఏమి, ఈ సందేహాలు తీరుస్తూ వెళ్ళాలి కదా. సూత్రాలు రాసినటువంటి వాడు తీరుస్తూ వెళ్ళాలి. సూత్రం అంటే ఏమిటి, చాలా చిన్నదిగా ఉండాలి రాసింది, అల్పాక్షరం, అసందిగ్ధం, మనకు సందేహాలు మేల్చకూడదు. ఇలాంటి చిల్ల చిల్ల మధ్య వస్తుంటాయి బుర్రలో లిటిగేషన్ల. చిత్తవృత్తి నిరోధం అన్నాడు. చిత్తవృత్తి నిరోధం లేకపోతే ఏమి, లేకపోతే ఏమో చదువుతున్నాడు. ఇక్కడ ఉంటే ఏమో చెప్పి లేకపోతే ఏమో చదువుతున్నాడు.